వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పల్లా అంట్కో ఆక్రమించుకున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మేలిపండు చూడు మేలిమయుండు పట్టవిప్పు చూడు పురుగులుండు అన్న చందంగా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పల్లాను విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తారా లేదా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములేంటి, జరాయితీ భూములేంటి, మరి అసైన్ ల్యాండ్స్ ఏంటి, డిఫామ్ ఏంటి, ఇవన్నీ కూడా చేసి ప్రజలకి సామాన్యుడికి సామాన్య ప్రజలకి ఇబ్బంది ఉండకూడదు అన్నదే ప్రభుత్వ ఉద్దేశం. విశాఖపట్నంలో ఏ సామాన్యుడైనా సరే అతను రిటైర్ అయిపోయిన తర్వాత 1500 గజాలు 1000 గజాలు కొనుక్కుంటే విశాఖపట్నం ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ అనేది నిరూపించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. దాన్ని కూడా చెలవల పలవలు చేసి మేమేదో భూములు ఆక్రమిస్తున్నాం, మేమేదో భూములు దోచుకుంటున్నామని చెప్తున్నారు లోకేష్ గారు. మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒకటే చెప్తున్నారు, నేను కానీ మా విజయసాయిరెడ్డి గారు కానీ 1 గజం మీరు మేము భూములు విశాఖపట్నంలో దోచుకొని చెప్తే మేము దేనికైనా సిద్ధం. అలాగే నిన్న పెద్దల ఆయన పాత్రుడు గారు సెలవిచ్చారు, ఏదో మన కార్తీక వనం దోచుకున్నారు, బే పార్క్ దోచుకున్నారు, అదే పూర్తిగా ప్రైవేట్ ట్రాన్సాక్షన్. వ్యక్తుల మధ్యన ఒక వ్యక్తి వ్యాపారం ఉన్నప్పుడు, రాజుగారు అన్న వ్యాపారం చేస్తే అమ్ముకుంటే అమ్ముకుంటాడు, ఆయన ఇష్టం ఉంటే ఉంచుకుంటే లేకపోతే అమ్ముకుంటాడు, దాన్ని కూడా ప్రభుత్వానికి అండగట్టడం అనేది అందరూ కరెక్ట్ ఆలోచించారు.